హాయ్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్న కుర్తీస్ రివ్యూ చేస్తున్నాను. ఈరోజు తప్పకుండా చూడండి వీడియో. ఒక 3 కుర్తీస్ తెప్పించుకున్నాను, బట్ ఆల్రెడీ అందులో నేను ఒకటి యూజ్ చేశాను, బట్ అది కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ వన్ టైం యూజ్ చేశాను అంతే. అది కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో, బాగుందని చెప్పేసి. సో బ్రాండ్ వచ్చేసి ఆమ్రీ అని అనుకుంటున్నా, AAMRI ఆమ్రీ తెలీదు, ఆమ్రీ మేబీ. బ్రాండ్ వచ్చేసి ఆమ్రీ అనుకుంటున్నా, AAMRI ఆమ్రీ. ఎలాగూ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాను. ఇందులో నా సైజ్ వచ్చేసి S. నచ్చితే మీరు కూడా చూడొచ్చు. ఇదే ఎందుకు తీసుకున్నానంటే, ఈ బ్రాండ్లో వచ్చేసి ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్ అనిపించినాయి నాకు, అందుకని ఇవి ట్రై చేశాను నేను. ఈ బ్రాండ్, ఇంతకుముందు ఈ బ్రాండ్లో నేను ఏం తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. క్లాత్ వైజ్ బాగానే ఉంది, బట్ ఒక్కటే ఏమైందంటే, నేను పెట్టిన కలర్ కాకుండా వేరే కలర్స్ వచ్చాయి. మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంది, ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది, బట్ నేను తీసుకున్న టైంలో స్టాక్ అనేది లేదు. సో నేను సర్లే అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యానమాట, అదే కలర్స్ ఉంచేసుకున్నాను. నేను పెట్టిన కలర్స్ మాత్రం రాలేదు, బట్ క్వాలిటీ వైజ్గా, మోడల్ వైజ్గా యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. సేమ్ అదే ఉంది, ఏదైతే ఫోటోలో ఉందో అదే వచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది, కాటన్ అండ్ రేయాన్ అనమాట ఇది క్లాత్. సో నేను చూపిస్తాను మీకు ఒక్కొక్కటి, ఎలాగో నేను వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను వేసుకొని. ఇలా చూస్తే ఎలాగ అర్థం కాదు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ కుర్తీ, జస్ట్ ఇక్కడ ఒక ఇది థ్రెడ్తోని వచ్చింది, ఎంబ్రాయిడరీ లాగా. జస్ట్ ఇది మనకు దీనిపైన జాకెట్స్ ఉందన్నమాట, అది వేసుకున్నప్పుడు ఇది కనిపిస్తుంది అంతే. సో లోపల స్లీవ్లెస్ వచ్చింది, దీనికి హ్యాండ్స్ కూడా ఏం రాలేదు. లోపల స్లీవ్లెస్ ఉంది, జస్ట్ ప్లెయిన్ వచ్చేసి కింద ఇలా ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. ఇలా ఫ్రీ స్టైల్ వచ్చింది కింద. సో లోపల ఇన్నర్ మాత్రం కంప్లీట్గా ప్లెయిన్ అనమాట. ఇది క్లాత్ వచ్చేసి రేయాన్. దీనిపైన ఏంటంటే ఇలా జాకెట్ వచ్చింది, కాటన్ది. దాని పైనుంచి వేసుకోవడానికి ఇలా జాకెట్ వచ్చింది అనమాట. ఇలా బటన్స్ వచ్చాయి డీటెయిలింగ్, ఇలా మెరూన్ కలర్తోని. దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వచ్చింది, అందుకోసమే దానికి లోపల మనకి స్లీవ్లెస్ ఇచ్చారనమాట. ఇది వేసుకున్నాక చాలా బాగుంది. ఇది నేను పెట్టిన కలరే వచ్చింది, బట్ రిమైనింగ్ 2 మాత్రం నేను పెట్టిన కలర్ రాలేదన్నమాట, అదొకటే నాకు మైనస్ అనిపించింది. ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ స్టాక్ అవైలబుల్ లేకుండే సరే అని చెప్పేసి అవే ఓన్ చేసుకున్నాను. సో ఇది లోపల ఇన్నర్ స్లీవ్లెస్ వచ్చేసి, పైన వచ్చి జాకెట్ వస్తుంది అనమాట, ఇదొకటి. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి 2000 ఉంది, బట్ నేను అరౌండ్ 700 కల్లా తీసుకున్నాను. ఈ బ్రాండ్లో ప్యాటర్న్స్ అనేవి కొంచెం డిఫరెంట్ అనిపించాయి, అందుకని ట్రై చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. ఇది కూడా జాకెట్ స్టైలే, లోపల స్లీవ్లెస్ వచ్చింది అండ్ ఇక్కడ ఫ్రంట్ ఇలా ఒకటి ప్యాచ్ లాగా వచ్చింది ఇలా కింద. ఇది వచ్చేసి షార్ట్ లెంత్ లాగా వస్తుంది, అంటే బిలో నీ లెంత్ వరకు వస్తుంది. లోపల ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి షార్ట్ నీ లెంత్కి బిలో వస్తుంది అనమాట నా హైట్కి. సో దీనిపైన జాకెట్ వచ్చేసి లాంగ్ వస్తుంది, కంప్లీట్ లాంగ్ వచ్చేసి కింద సేమ్ ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. కాలర్ నెక్ వచ్చింది, హ్యాండ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ వచ్చాయి. దీనికి మ్యాచ్ అయ్యేటట్టు మనకి ఇక్కడ ప్యాచ్ ఇచ్చారనమాట దీనికి మ్యాచ్ అయ్యేటట్టు. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. దీని యాక్చువల్ కాస్ట్ వచ్చేసి కూడా 2000 ఉంది, బట్ నేను అంత ప్రైజ్లో తీసుకోలేదు, 800 వరకు తీసుకున్నట్టున్నాను. ఇది ఏంటంటే నేను వేరే కలర్ పెట్టాను, బట్ నాకు ఇలా వైట్ అండ్ యెల్లో కాంబినేషన్లో వచ్చింది, ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ లేకుండా అయిపోయింది అనమాట నాకు. సో నెక్స్ట్ వచ్చేసి స్లీవ్లెస్, ఇన్నర్ పార్ట్ వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది. ఇది కొంచెం మనకి ఫ్రంట్ హైలో ప్యాటర్న్ లాగా వస్తుంది అనమాట, కింద పాంపాం బాల్స్ లాగా వచ్చాయి యెల్లో కలర్తోని. ఇది వచ్చేసి ఇన్నర్ది, దీనిపైనుంచి జాకెట్ ఇలా వచ్చింది. దీనిపైన జాకెట్ ఇలా వచ్చిందన్నమాట.
ఇది షార్ట్ లాగా వచ్చి కింద ఫ్రిల్స్ వచ్చాయి, హ్యాండ్స్ ఆల్మోస్ట్ 3/4 హ్యాండ్స్. ఇక్కడ మనకి ఎలిఫెంట్ అండ్ అంబ్రెల్లా లాగా వచ్చిందనమాట. ఇక్కడ ఫ్రంట్ బటన్ వస్తుంది. సో ఎలాగే ఇలా చూపిస్తే అర్థం కాదు. ఇది ఈ ఈ లాస్ట్ ఏంటంటే నేను పెట్టింది వేరే కలర్ అయితే నాకు ఈ కలర్స్ వచ్చాయి, బట్ నేను ఉంచేసుకున్నాను ఇంకా. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను, చాలా బాగుంది. మీరు కావాలంటే దీనిపైన పిక్స్ మీరు నా ఇన్స్టా పేజ్లో చూడొచ్చు, ఇన్ కేస్ మీరు ఫాలో అయితే. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి సిద్ధు సౌమ్య, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు, అక్కడ మీరు నా స్టైలింగ్స్ చూడొచ్చు అనమాట. సో మీకు ఈ 3 నేను వేసుకొని చూపిస్తాను ఓవరాల్గా ఎలా ఉంటాయని చెప్పేసి. ఆ లుక్స్ చూసి మళ్ళీ కలుద్దాము. సో ఇవి వచ్చేసి నా 3 కుర్తీస్ కంప్లీట్ లుక్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ కుర్తీస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో రాయండి తప్పకుండా. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.